కరెక్ట్ వీళ్ళిద్దరూ కలిస్తే అంటే నా అంచనా అయితే గోదావరి జిల్లాలు విశాఖ కలిపి ఒక 20-22 సీట్లు గెలుస్తారు గ్యారెంటీ మిగతాది ఎంత గెలుస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే తెలుగుదేశానికి వైసీపీకి పెద్ద పరీక్ష అవుతుంది మేబీ టోటల్ గా కలిపేస్తే అంటే ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ యాత్ర చేసి సిన్సియర్ గా తీసుకెళ్తే ఆ స్టఫండ్ గా బీజేపీ జనసేన కూటమి నిలబడితే 2 ఏళ్ళు ఉంది పర్ఫెక్ట్ గా ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది ఎవరైనా వీళ్ళకి మద్దతు ఇచ్చి సీఎం చేయాలి లేదా వీళ్ళు మద్దతు ఇచ్చినోడే సీఎం అవుతాడు అది కాన్సెప్ట్ అవుతుంది అలా కాకపోతే నష్టం అంటే ఇంకా ఈ లోపే ఎదిగింది అనుకోండి చెప్పలేం ఒక్కోసారి విపరీతమైన వెక్సేషన్ గవర్నమెంట్ మీద వచ్చినప్పుడు ఇప్పుడు లైక్ త్రిపుర ఏకదం మారిపోలేదా గోవా ఏకదం మారిపోలేదా ఉత్తరాఖండ్ కొంచెం తేడా వచ్చినా నిలబడింది కదా ఉత్తరప్రదేశ్ మారలేదు మార్పు అనేటువంటిది కావాలని బలంగా కోరుకున్నప్పుడు ఎవడేం చేయలేదు ఆ కసి రావాలి ఆ కసి రావాలి అంటే ఈత శశబిషలు ఉండకూడదు లేకుండా వీళ్ళిద్దరే కలుస్తారు అనుకున్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం ట్రయాంగిల్ ఫైట్ రేపు ఆంధ్రాలో కూడా ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది మధ్యలో ఇటుకెళ్ళింది అనుకోండి వాట్ నెక్స్ట్ అంటే అప్పుడు అటో ఇటో ఆ మనిషే ఈ మనిషి అప్పుడు ఈయన డౌన్ ప్లే అవుతాడుగా డౌన్ ప్లే అయితే గనక వర్కౌట్ గా ఇది కీలకం అయితే ఇక్కడ జనసేన బలం పెరుగుతుంది అంటే ఖచ్చితంగా వైసీపీకి ఉన్న బలం తగ్గుతుంది ఎందుకంటే మన 2019 ముందు ఎన్నికల్లో ఖచ్చితంగా కాపు ఓటింగ్ పూర్తిగా వైసీపీకి సపోర్ట్ అయ్యింది ఇప్పుడు ఆ సపోర్ట్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఒక డౌట్ అయితే స్టార్ట్ అయిపోయింది 90% అటు వెళ్తారా ఏంటి అనేది ఒకవేళ నిజంగా మళ్ళీ సంఘటన అయ్యి ఆ సందర్భం వస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే జనసేనకే సపోర్ట్ చేస్తారు నో డౌట్ అటువంటి ఓటింగ్ ని కాపాడుకోవాల్సింది వైసీపీ కూడా ఆ ఓటింగ్ ని దూరం చేసుకునేలాగా ప్రవర్తిస్తుందా ఆ నిర్ణయాలు కూడా అలా ఉన్నాయా అంటే ఎత్తులు పై ఎత్తులే ఉంటది ఎప్పుడైనా సరే వాళ్ళు దూరం చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు దూరం చేసుకోవాలంటే కాపు నేస్తం పథకం ఎందుకు పెడతారు వీళ్ళతో పాటు